జ్యోతిష రాశుల్లో మనం ఇప్పుడు కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. July 16 నుంచి 31 తారీఖులకు కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఏ ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మాత్రం ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి చతుర్థం బాగుంది. అంటే స్థిరాస్తులు సంబంధించినంత వరకు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే స్థిరాస్తులు సంబంధించినంత వరకు కూడా అంటే ఇల్లు కానీ ప్రాపర్టీస్ కానీ కొనే ప్రయత్నాలు కరోనా టైంలో మీకు ఎలా వస్తుంది సార్ అనుకోకండి. ఎందుకంటే రాశి వారికి ఇప్పుడు ఈ ప్రయత్నం ఈ టైంలో కొంచెం ప్రయత్నపూర్వకంగా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ప్రయత్నం పూర్వకంగా ఆ యొక్క ఈ రాశి వారు జాగ్రత్తలు చేసుకోగలిగితే అంటే స్థిరాస్తుల సంబంధించాల్లో జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఆస్తుల విషయాలు కానీ ఏదైనా కూడా కొంత క్లారిటీ వస్తుంది. అంటే క్లారిటీ అనేది అంటే ఇప్పటిదాకా కూడా వేధిస్తుంది, ఇబ్బంది పడుతుంది, రాదు నాకు ఆస్తి రాదు, లేకపోతే నాకు ఆస్తుల విషయంలో ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి విషయాల మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. అంటే క్లారిటీ మీన్స్ అంటే ఏదో ఇది నీకు పాజిటివ్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే నీకు కలుగుతుంది. అంటే వస్తుంది మాటలు కానీ మాట్లాడడం కానీ ఏదైనా కూడా కొంత క్లారిటీ అయితే రాశి వారికి ఈ టైంలో బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. తర్వాత మెయిన్గా ఈ రాశి వారికి వివాహ ప్రభావితాలు మాత్రం కళ్ళు మూసుకునే ప్రయత్నించండి అని చెప్తాను నేను. అంటే వివాహ సంబంధించినంత వరకు కూడా వివాహ ప్రయత్నాలు, వివాహం కాని వారి వివాహ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలోకి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి వారికి కొంత బాగుంది. అంటే భార్యాభర్తల విషయంలో అనుకూలంగా ఉండడానికి, ప్రాబ్లం లేకుండా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ టైంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా కూర్చొని మాట్లాడగలిగితే మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ కానీ ప్రాబ్లం కానీ పటాపంచలవుతుంది. అంటే ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే మెయిన్గా ఈ రాశి వారికి అష్టమ స్థానం కొంచెం అష్టమాధిపతి అయినవాడు సప్తంలో పట్టాడు కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో డిస్టర్బెన్స్ అయితే పెద్దగా ఇబ్బంది అయ్యలేవండి, పర్వాలేదు. ఎక్కడ పోయిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ అయితే ఈ రాశి వారికి ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. తర్వాత భాగ్యుల శుక్ర శోషత్వంలో ఉన్నాడు. అదృష్టవంతులా అదృష్టవంతుల కాదంటే మాత్రం మీరు అదృష్టవంతులేనండి. ఎందుకు అదృష్టవంతులు అన్నానంటే శోషత్వంలో శుక్రుడు ఉండడం, శుక్రుడు ద్వితీయాధి శోషత్వంలో భాగ్యంలో ఉండడం వల్ల ధనానికి లోటు లేకుండా అంటే ఏదో ఒక విధ ఇబ్బంది లేకుండా కూడా ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఆ చేతికి అందిన డబ్బుతో మీరు హ్యాపీగా ఆనందంగా గడపడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. ధనస్థానానికి ఇబ్బంది అయితే లేదు, ధనస్థానానికి మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో మాత్రం ఈ రాశి వారికి బెటర్మెంట్ చాలా బాగుందండి. అంటే అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకూలంతో పాటు ఉద్యోగపరంగా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగం రాకుండా ఇబ్బంది కలిగిస్తున్న వాటి మాత్రం ఉద్యోగపరంగా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అది కూడా July 22 నుంచి ప్రయత్నించండి. మంచి డెవలప్మెంట్ ఉండడానికి ఉద్యోగపరంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.